వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. L4 L5 సమస్యలకు కారణాలేంటి? ఆర్థరైటిస్లో ఎన్ని రకాలు? ఇబ్బందులేమిటి? స్పానిలోసిస్, సయాటికా నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారా? సయాటికా సమస్యలకు ఆయుర్వేద పరిష్కారాల కోసం వర్ధన్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. చాలా సర్వసాధారణమై అయిపోయింది వెన్ను నొప్పి అనేది. అది ప్రొఫెషనల్ వైజ్ అవ్వచ్చు, రోడ్ల మీద గుంతల వల్ల అవ్వచ్చు, చాలా సర్వదా సాధారణం అయిపోయింది. సో అసలు వెన్ను నొప్పి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఒకటండి, బ్యాక్ పెయిన్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ ఓవరాల్ హెల్త్. అంటే మీ స్పైన్ హెల్త్ బాగుంటేనే మీ ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. ఎందుకని ఓవరాల్ హెల్త్ అంటున్నాను అని అంటే, ఈ స్పైన్కి ఒక విశిష్టత ఉందండి. ఈ స్పైన్ అనేది బ్రిడ్జ్ లాంటిది. దేనికి దేనికి బ్రిడ్జ్? మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే మన బ్రెయిన్కి, మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అంటే మన బాడీకి, ఈ రెండిటికి అనుసంధానం చేసేటువంటిది మన స్పైన్. సో ఈ స్పైన్కి ఇంకా ఏంటంటే, మన లోపలున్న అవయవాలన్నీ కూడా ఈ స్పైన్ని అనుసంధానం చేసుకునే అన్ని ప్లేస్ అయి ఉన్నాయి శరీరంలో. సో ఈ స్పైన్ అనేది సరిగ్గా లేకపోతే, లేదా స్పైన్లో ప్రాబ్లమ్స్ వస్తే, లేదా స్పైన్లో లక్షణాలు ఏమన్నా కనబడితే, లేదా వ్యాధులు ఏమన్నా ఏర్పడితే, అది కాస్త ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, శరీరం మీద ఎఫెక్ట్ పడుతుంది, మన బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, మన మస్కులార్ సిస్టమ్, మన అన్ని సిస్టమ్స్, అంటే సర్క్యులేటరీ సిస్టమ్, అన్ని సిస్టమ్స్ కూడా తేడా వచ్చేస్తాయి. సో ఈ స్పైన్ని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి ఇంకా ముందు చెప్తాను. కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్యంగా ఒక 5 కారణాలు ఉన్నాయి. సో ఈ 5 కారణాలలో ఏంటంటే, మొట్టమొదటి కారణం న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, అంటే మనం తినే ఆహారంలో మార్పులు రావడం, అంటే సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం. నెంబర్ 2, వెయిట్ గెయిన్ అనేది కూడా ఒక కారణమే. అంటే మన బరువు పెరిగే కొద్దీ, నిజానికి ఒక 100 కిలోల వెయిట్ ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, 600 కిలోల వెయిట్ నడుము మీద పడుతుంది, 600 కిలోల వెయిట్ మోకాల మీద పడుతుంది, 400 కిలోల వెయిట్ మన మడుము మీద పడుతుంది. అంటే మనం ప్రతి కిలో పెరిగినప్పుడు ఆ కిలోకి 6 కిలోల వెయిట్ మన నడుము మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతూ ఉంటుందన్నమాట. ఇది 2వ కారణం. 3వది మెకానికల్ ప్రాబ్లమ్స్, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్సే కానివ్వండి, కింద పడడమే కానివ్వండి, దెబ్బ తగలడమే కానివ్వండి, సైకిల్ మించి పడడము, లేదా చెట్టు మించి పడడం, లేదా ఇంట్లో జారి పడడాలు, ఇలాంటి పడడము అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అవన్నీ మెకానికల్ ప్రాబ్లమ్స్లో వస్తాయి. సో ఇన్అడిక్వేట్ హైడ్రేషన్ అంటాం, అంటే సరిగ్గా నీళ్లు తాగకపోతే, సరిగ్గా నీటి శాతం తగ్గిపోతే అప్పుడు కూడా వెన్ను సమస్యలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా మన స్ట్రెస్ ఏదైతే ఉందో అది కూడా ఒక కారణమే. ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే వెనుక కండరాలన్నీ కూడా టైట్ అయిపోయి, వాటి ముఖ్య కార్యమైనటువంటి కాంట్రాక్షన్, రిలాక్సేషన్ చేసే బదులు కాంట్రాక్షన్ ఫేజులనే ఉండిపోతాయి. దాంతో కండరాల వ్యవస్థ మీద మొత్తం ప్రెషర్ పడి అది వెన్ను నొప్పిగా, వెన్ను సమస్యలకి దారితీస్తూ లోపల వెన్ను పాము కంప్రెషన్ దాకా కూడా వెళ్ళిపోతాయి. కాలర్ మాట్లాడదామండి. ఉమామహేశ్వరరెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నమస్కారం. సార్ సార్ చెప్పండి. ఈ సయాటికా పెయిన్ గురించి కొంచెం క్లియర్ గా చెప్తారా? మీకు మీకు ప్రాబ్లం ఏంటి సార్? ఈ కాళ్ళ నొప్పి ఉన్నాయి సార్. ఎక్కడ ఎక్కడ వస్తుంది కాళ్ళ నొప్పి అంటే? ఈ మెడం దగ్గర నుంచి తొక్కకి వస్తుంది. ఏం పని చేస్తూ ఉంటారు? వ్యవసాయం సార్. వ్యవసాయం ఎప్పటి నుంచి? పిక్కల నొప్పి వస్తాయా, తొడల నొప్పి వస్తాయా, నడుముల నొప్పి వస్తుందా మీకు ఏమన్నా? పిక్కల నొప్పి ఉంటారు సార్, మెడం నొప్పి. కొంచెం నొప్పులు అంటే కొంచెం ఏదైనా పని చేసినప్పుడు అట్లా ఉంటది. ఇదైతే కొంచెం ఎక్కువ ఉంటాయి, ఈ మెడ నొప్పి, ఈ పిక్కల నొప్పులు. ఇప్పుడు మీరు చెప్పింది, మీరు చెప్పే లక్షణాలన్నీ కూడా సయాటికా లాగా కనబడట్లేవండి. అది మడమలో ఏదైనా తేడా ఉంటుండొచ్చు. దాంట్లో ఏంటంటే మడమలో వచ్చే కండిషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఒకటి క్యాల్కేనియల్ స్పర్ అంటారు, అంటే మన మడమ దగ్గర ఒక చిన్న భూమిక పెరుగుతుంది, దానివల్ల కూడా మడమ నొప్పి వస్తుంది. రెండోది ప్లాంటార్ ఫెసైటిస్ అంటారు, కింద ఉన్నటువంటి కండ
అరిగిపోవడం వల్ల కూడా మీకు ఈ నొప్పి వస్తుంది. ఇదే కాకుండా అచల్లిస్ టెండన్ అనేది పక్కన ఒక టెండన్ ఉంటుంది, దానికి ఏమన్నా డ్యామేజ్ అయితే కూడా మీకు మడమ నొప్పి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా గౌటీ ఆర్థరైటిస్ అని ఒక ఆర్థరైటిస్ కండిషన్ కూడా ఉంటుంది, అది ఉన్నా కానీ మన మడమలు బొటనవేలు నొప్పి ఎక్కువగా వస్తుంది. మీరు సయాటికా గురించి అడిగారు, ఇక ముందు ముందు చెప్తాను, కానీ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నడుము నుంచి మొదలైనటువంటి నొప్పి తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదం పర్యంతం వచ్చేటువంటి వ్యాధిని లేదా లక్షణాన్ని సయాటికా అంటారు. సో దీనికి కంపల్సరీ నర్వులు కంప్రెషన్ ఉండాలి, నడుములో నరం నొక్కుకోవాలి. అది ఉందా లేదా అనేది మీరు వస్తే మిమ్మల్ని చూస్తే కానీ మనం చెప్పలేమండి. 0404917 1819 అనే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీ వ్యాధి ఏంటి, దానికి ఎంతవరకు పరిష్కారం ఇవ్వగలము అనేది మీ మొదటి కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. వెంకటేశ్వరరావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. హలో సార్. సార్ నమస్కారం అండి. సార్ మాకు పాదాలు అరిచేతులు దాదాపు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ప్రాబ్లం సార్. తిమ్మిర్లు. ఓకే, ఏం పని చేస్తుంటారు? సంతోష్ నగర్ అండి. బరువులు ఏమైనా మోయాలా? ఎక్కువ తిరగాల? ఎక్కువ అంటే లేదు సార్, ఎక్కువ ఎక్కువ లేదు. ఎప్పుడన్నా ఎక్స్రే గానీ ఎంఆర్ఐ గానీ చేయించారా? ఎంఆర్ఐ చేయించాము. ఎల్ఫై ప్రాబ్లం అన్నారు, ఏదో మెడిసిన్ చెప్తున్నాం కానీ వాషింగ్ బాగా అక్కడ మళ్ళీ సేమ్ ప్రాబ్లం. తిమ్మిరి మాత్రం పాదాలు షుగర్ లేదు ఏమి లేదు. తిమ్మిర్లు తగ్గట్లేదు సార్. తిమ్మిర్లు ఉంటే షుగర్ ఉంటేనే తిమ్మిర్లు ఉండాలని రూల్ లేదండి. తిమ్మిర్లు ఉండడానికి బోల్డ్ అని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం తిమ్మిర్లు వస్తున్నాయి అని అనగానే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మెడలో కానీ నడుములో కానీ నొక్కుకుంటుందా నరం అనేది న్యూరాలజిస్ట్ దగ్గర కానీ ఓ పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర కానీ లోకల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి కానీ లేదా ఆయుర్వేద స్పెషలిస్ట్ దగ్గరికి కానీ వెళ్తే మిమ్మల్ని చూసేసి డిసైడ్ చేసి చెప్పేస్తారు. మీరు ఆల్రెడీ చెప్తున్నారు L4 L5 దగ్గర కంప్రెషన్ ఉంది అని. అది కంప్రెషన్ ఉంటే తిమ్మిర్లు పోట్లు మంటలు నొప్పి ఇలా 42 రకాల లక్షణాలతో కూడుకున్నటువంటి వాతం పెరిగినప్పుడు 42 రకాల లక్షణాలు కనబడతాయి. సో ఇవన్నీ కూడా వాత లక్షణాలే. తిమ్మిర్లు పోట్లు మంటలు ఇవన్నీ కూడా వాత లక్షణాలే. ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి, నడుములో మొదలైనటువంటి నొప్పి లేదా కంప్రెషన్ 6 నెలల్లో మీరు అవునన్నా కాదన్నా మెడకు కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు మెడలో కూడా కంప్రెస్ అవుతుంది, చేతులకి నీ పైన చెవి వెనకాల కంటికి ముక్కుకి నోటికి గడ్డానికి ఇలా పంజాలాగా కూడా తిమ్మిర్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404917 1819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ మూల కారణాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఆ కారణం తీసివేస్తే చికిత్స జరిగిపోయినట్టే అండి. ఇప్పటికి 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము, 3 లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేశాము, మీకు కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. మరో కాల్ ఉన్నారు అండి. గోపాల్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మాది మాకు మెడ సర్వికల్ స్పైన్ ఆర్థరైటిస్ అని మెడ నొప్పులు ఉన్నాయి. ఓకే, 5-6 ఇయర్స్ నుంచి అది అరుగుదల అని చెప్పారు. ఓకే, మరొకటి మెడ వీపు నరాలు 2 సైడ్ల అది దొడ్డు ఒగ్గినట్టు అది వీపు నరాలు నొప్పి. ఓకే, అది ఇంకొకటి ఏంటంటే ఒక లెఫ్ట్ సైడ్ లో కాలుకు అది మణిమకు గుర్రం మూసలు అంటారు ఒక సైడ్, అదొకటి ఉంది. ఓకే, సర్వికల్ మాత్రం బాగున్నాయి. సర్వికల్ స్పైన్ ఆర్థరైటిస్ ఏం పని చేస్తారండి? బాగా కష్టపడ్డారా జీవితంలో? ఇదంతా అదే కనబడుతుంది కదా, మెడలో అంటే సర్వైకల్ స్పైన్ లో చేంజెస్ కనబడుతున్నాయి, మధ్యలో అంటే డార్సల్ స్పైన్ లో చేంజెస్ కనబడుతున్నాయి, కింద నడుములో కూడా చేంజెస్ కనబడుతున్నాయి మీరు చెప్పే లక్షణాలను బట్టి. సో ఇక్కడ ఏమైతుందంటే మెడలో కనుక నొక్కుంటే మీకు ఒక తిమ్మిర్లే కాదండి, ఇక్కడ నొక్కుంటే పైకి 26 లక్షణాలు కనబడతాయి. గుండెల్లో నొప్పి వస్తుంది, అసిడిటీ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, భుజం నొప్పి వస్తుంది, మోచేయి నొప్పి వస్తుంది. 3 ఏళ్ళు 2 ఏళ్ళు తిమ్మిర్లు వస్తాయి. పైన చెవుల వెనకాల కంటికి ముక్కుకి నోటికి గడ్డానికి ఇలా పంజాలాగా తిమ్మిర్లు పోట్లు మంటలు రావచ్చు, తలనొప్పి రావచ్చు, మీరు ఆ తట్టుకోలేనంత మైగ్రేన్ పెయిన్ మైగ్రేన్ హెడేక్ కూడా రావచ్చు, వర్టిగో అంటే తల తిరిగిపోయేటువంటి లక్షణం కూడా కలుగుతుంది. ఇదే కాకుండా చిరాకు కోపం అసహనం పెరిగిపోతాయి, 2 భుజాల మధ్యలో కూడా నొప్పి వస్తుంది, అండ్ సివియర్ టు సివియర్ అసిడిటీ కూడా ఉంటుంది. ఇదే కాకుండా ఇంకొక కాంప్లికేషన్ అనేది కూడా ఒకటి వస్తుంది, బారీ ల్యూయిస్ సిండ్రోమ్ అంటారు దాన్ని. అంటే ఈ చెయ్యి అంతా కండరాలంతా ఎండిపోయి పక్షవాతం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చిన్నగా వస్తుంది, ఇప్పుడిప్పుడే వస్తుంది, మెడ నొప్పే కదా అని అలక్ష్యం చేయకండి.
అలాంటి మెడనొప్పి రేపు పొద్దున చాలా కాంప్లికేటెడ్ స్టేట్కి కూడా వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ గురించి చెప్తాను, డ్రైవింగ్ చేస్తూ చేస్తూ అన్కాన్షియస్ అయ్యి పడిపోయాడు. సో అంత సివియర్గా కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ దారి తీయొచ్చు. కాబట్టి అలక్ష్యం చేయకండి, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నప్పుడు దాన్ని క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే, సర్జరీ అవాయిడ్ చేయాలంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404917 1819 అనే నెంబర్కి కాల్ చేయండి. మరో కాల్ ఉన్నారండి. చంద్రశేఖర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి, చెప్పండి. ఏమే సార్, ఇప్పుడు మా మిసెస్ కి నడుం దగ్గర నుంచి ఎక్కువసేపు కుర్చీలో కూర్చున్నా, కొద్దిగా వంట పని చేసిన 1 గంట సేపు చేసినా ఆమెకు బాగా బాడీ పెయిన్స్ బాగా వచ్చేస్తున్నాయి సార్. తర్వాత 2 గంటల సేపు పడుకుంటే కానీ తగ్గట్ల. ఎప్పటి నుంచి అండి అట్లా? ఒక 6 మంత్స్ 7 మంత్స్ నుంచి అండి. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు అండి. నార్మల్ డెలివరీలా? అవునండి. వెనకాల నడుంకి ఏమైనా ఇంజక్షన్ ఇవ్వాల్సి వచ్చిందా? చేయమన్నారు కానీ మేము ఛాన్స్ లేదండి ఇంకా అది. ఇప్పుడు కాదండి, అంతకంటే ముందు ఏమైనా చేయించారా? ఎందుకు వచ్చింది అసలు నడుము నొప్పి అని? ఒకసారి ఊరిలో వస్తుంటే బండి మీద వస్తుంటే జారామండి, అయితే బండి స్లోగానే ఉంది, గట్టిగా పట్టుకుని వాళ్ళం అంతే, కింద కూడా పడలేదు. అలా పడకున్నా గానీ లోపల డామేజ్ అయి ఉంటుంది, లేదంటే నరం కంప్రెస్ కాదు కదండి. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఆపరేషన్ చేయాలంటున్నారా? అదేం చెప్పలేదండి, ఎక్సర్సైజ్ చేయండి, నొప్పి తగ్గకపోతే ఇంజక్షన్ చేసుకోండి అన్నారు. ఇంజక్షన్ అయితే వద్దండి, ఎపిడ్యూరల్ షాట్ అని ఒకటి ఇస్తారు, ఆ ఎపిడ్యూరల్ షాట్ కి మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది. అంటే అది తీసుకోవడానికి జీవితకాలంలో ఒకటి కానీ రెండు కానీ తీసుకోవచ్చు. అది తీసుకున్నప్పుడు 2 నెలల నుంచి 6 నెలల దాకా మీకు నొప్పి తగ్గినట్టుగా ఉంటుంది, కానీ దాని తర్వాత మళ్ళీ నొప్పి తిరగబెడుతూ ఉంటుంది. దానికి కాంప్లికేషన్స్ ఏంటంటే, బీపీ లేని వాళ్ళకి బీపీ వస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకి బీపీ పెరుగుతుంది, షుగర్ లేని వాళ్ళకి షుగర్ వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి అన్కంట్రోల్డ్ షుగర్స్ అయిపోతాయి, ఇమ్యూనిటీ కూడా కాంప్రమైజ్ అవుతుంది, అన్ని మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా బరువు పెరిగిపోయేటువంటి తత్వం కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనాలండి. మీరు వెన్నునొప్పిని పూర్తిగా తగ్గించుకోవాలి అని అంటే మూల కారణాన్ని వెతికి మూల కారణాన్ని తీసేయాలి. ఆయుర్వేదంలో నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అంటాం. అంటే కారణాన్ని తీసేస్తే సగం చికిత్స జరిగిపోయినట్టే. మీకు నిజంగా కారణం తెలుసుకోవాలని అనుకుంటున్నారా, లేదా మీ ప్రాబ్లంకి పూర్తి సొల్యూషన్ కావాలనుకుంటున్నారా? దెన్ స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404917 1819 అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పేషెంట్ని తీసుకురండి, మీ వైఫ్ని తీసుకురండి. చూశాక మీకు ఎంత ప్రాబ్లం ఉంది, ఎంత సొల్యూషన్ ఇవ్వగలుగుతాము, ఎన్ని రోజులలో తగ్గుతుంది అనేది క్రిస్టల్ క్లియర్గా. అశోక్ కుమార్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, మా బాబుకి మెడ నొప్పి మేడం. బాబు అంటే వయసు ఎంతండి? 11 ఇయర్స్. ఎందుకని, వాడికి అప్పుడే ఎందుకు మెడ నొప్పి వచ్చింది, ఏం చేశాడు? పాప సార్, పాప. ఎందుకు వచ్చింది అమ్మాయికి, కింద పడిందా, ఎట్లా? ఏం లేదు సార్, అది ఎందుకో సార్ దగ్గరికి, వేరే సార్ దగ్గర చూడంటే స్ట్రెస్ వల్ల అట్లా కొంచెం వస్తా ఉంటాయి అవి ఇవి అని చెప్తున్నారు సార్. ఎట్లా వస్తాయి? స్ట్రెస్ ఎక్కువగా. ఓకే ఓకే, అంత స్ట్రెస్ పడుతుందా అమ్మాయి? మరి చదువుకుందా సార్? 6th క్లాస్. ఓకే సార్, చిన్నపిల్ల అంటున్నారు, కానీ కారణం కరెక్ట్గా కనుక్కోవాలంటే మాత్రం పాపం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వెన్నునొప్పి రావడానికి 1001 కారణాలు ఉన్నాయండి. ఏ కారణం వల్ల వస్తుంది అనేది తెలుసుకుంటే ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. దాన్ని కరెక్ట్ చేసుకుంటే దాన్ని ఈజీగా సొల్యూషన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు స్ట్రెస్ అని మీరు అన్నప్పుడు ఆ స్ట్రెస్ను తగ్గించుకుంటే అసలు వెన్నునొప్పే లేదు, మెడనొప్పే లేదు కదండి. సో నాదాకా కూడా రానవసరం లేదు, మీరే ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. వెన్నునొప్పి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఈరోజు నాకు వెన్నునొప్పి ఎందుకు వచ్చింది, నేను ఎక్కువ కూర్చున్నానా, ఎక్కువ నిలబడ్డానా, ఎక్కువ పరిగెత్తానా, లేకపోతే ఎక్కువ ప్రయాణం చేశానా అనేది ఆలోచిస్తే డెఫినెట్గా సొల్యూషన్ అక్కడనే వచ్చేస్తుంది. ఆ కారణాన్ని తీసివేసి ఆ నిలబడే తత్వం, కూర్చునే తత్వం, పడుకునే తత్వాన్ని మార్చుకోగలిగితే ఆటోమేటికల్లీ నార్మల్ అయిపోతుందండి. ఇంకా మీకు వెన్నునొప్పి 3 నెలలు 6 నెలల నుంచి మిమ్మల్ని బాధ పెడుతుంది, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు అని అంటే మాత్రం డెఫినెట్గా వర్ధన ఆయుర్వేదాన్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మేము 7 లక్షలకు పైగా వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇచ్చాము, 3 లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేయగలిగాం. సో మా దగ్గర 10+ డాక్టర్స్ ఉన్నారు,
ఫైవ్ డిఫరెంట్ లొకేషన్స్ లో మనకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్ లో నారాయణగూడ, తార్నాక, బంజారాయిల్స్ లో ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. రేపు నేను కర్నూలులో ఉంటాను. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటామండి. రైట్, మా కాల్ ఉన్నారండి. వాసు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. హలో సార్, నమస్కారం అండి. సార్ నమస్కారం. సార్ సార్ చెప్పండి. సార్ నాకు ఈ మెడ నొప్పి ఒకటి, ఇంకోటి ఏంటంటే తిన్నీర్లు, మంటలు చాలా వస్తాయి సార్ నాకు. ఓకే. ఇంకోటి ఏంటంటే పిక్క, అదే కాళ్ళ ఏమంటారు పిక్కని, అదే అది కూడా మంట అసలు పొద్దున లెవెల్కి పట్టేసినట్టు అవుతుంది. మొత్తం ఏదో బిగించేసి పిసికేసినట్టు అవుతుంది. ఏం పని చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తాను సార్ నేను. ఎంత వయసు? 53 ఉంటుంది. 53 ఉంటుంది. ఏమన్నా బీపీలు, షుగర్లు ఉన్నాయా? షుగర్ ఉంది, అంటే నార్మల్. అంటే 180-200 అంతా ఎక్కువ. 180-200 నార్మల్ ఆ బాసు? అంటే మళ్ళీ ఎక్కువ ఫోన్. నార్మల్ నే మార్చేస్తున్నారు మీరు? అలా కాదు, యాక్చువల్ గా మీరు చెప్పిన పనులన్నీ, అంటే మీ కేసు ఎవాల్యుయేట్ చేయాలి అని అంటే మిమ్మల్ని చూసి మీ రిపోర్ట్స్ అన్ని చూసి అప్పుడు ఎవాల్యుయేట్ చేయాలి. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఎవాల్యుయేట్ చేయాలంటే, నెంబర్ వన్, మీరు డ్రైవింగ్ చేస్తారు, మీ పోస్చర్ సరిగ్గా ఉండదు, గంటలు గంటలు కూర్చుంటారు, దాంతో మీ నడుము మీద ప్రెషర్ పడుతుంది. నెంబర్ టూ, డయాబెటీస్ ఉంది. షుగర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ మీకు ఒక పాయింట్ చెప్తున్నాను, 180-200 ముచ్చట పక్కన పెట్టేయండి. షుగర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ లాంగ్ స్టాండింగ్ షుగర్స్ ఉంటే, అంటే 3 సంవత్సరాల కన్నా ఎక్కువ నుంచి మీకు షుగర్స్ ఉంటే, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి అనే కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే న్యూరోపతి వచ్చింది అని అంటే మొత్తం నరాలన్నీ కూడా స్పర్శ జ్ఞానాన్ని కోల్పోతాయి, లేదా మంటలు, తిమ్మిర్లు, పోట్లు పెరిగిపోతాయి. ఇది రెండో కారణం. మూడోది, మీరు తీసుకునే ఆహారం, డ్రైవర్ అంటున్నారు మీరు టైంకి తింటారో లేదో. అండ్ నాలుగోది, మీరున్న ఏజ్ గ్రూప్ 53 ఇయర్స్ అంటున్నారు. ఆ ఏజ్ గ్రూప్లో వాత ప్రకోపం ఎక్కువగా ఉంటుంది. 45 దాటితే వాతం పెరుగుతుంది. వాతం పెరిగితే తిమ్మిర్లు, పోట్లు, మంటలు పెరిగిపోతాయి. ఇలాంటి ఎవాల్యుయేషను మిమ్మల్ని చూసి మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని అప్పుడు మేము చేయాలి. అప్పుడు చేసి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అని చెప్పి డిసైడ్ చేస్తే అప్పుడు మనము కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. స్క్రోల్ అయిన నెంబర్ 0404917-1819 అనే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ మూల కారణాన్ని వెతికి మళ్ళీ మీ జీవితంలో వెన్నునొప్పి రాకుండా చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా కాల్ చేసి రండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. రాజేంద్ర కుమార్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. కాళ్ళ నొప్పులు అండి. ఎప్పటి నుంచి సార్? మోకాళ్ళ నొప్పులు. ఎప్పటి నుంచి అండి? దాదాపుగా 4-5 ఇయర్స్ అయ్యండి. ఓకే, ఎంత మీ వయసు? 55 ఇయర్స్ ఉంటుందండి. ఓకే, ఎట్లా లా ఉంటారా, సన్నగా ఉంటారా? మీ వెయిట్ ఎంత? 81 కేజీస్ అండి. ఓకే, ఎక్స్రేలు ఏమైనా చేయించారా? ఏం చేయించలేదండి. ఇంతవరకు ఎక్స్రే కూడా చేయించలేదా? చేయించలేదండి. బాగానే వదిలేశారండి అందరు మిమ్మల్ని. ఎందుకంటే ఈ పాటికి ఇంత పెద్ద ఫైల్ పట్టుకొని వస్తారు మా దగ్గరికి, 3-3 MRIలు, 4-4 MRIలు చేయించుకొని వస్తారు. ఓకే, ఒక చిన్న పాయింట్ పని చేయండి, ఒక బేసిక్ ఎక్స్రే చేయించండి. ఎందుకు అని అంటే మోస్ట్లీ మోకాళ్ళల్లో వచ్చేవి మీ ఏజ్ గ్రూప్కి ఆస్టియోఆర్థరైటిస్ అనే వస్తుంది. అంటే బొమ్మిక మీద బొమ్మిక పెరగడం. అది నిజంగా పెరిగిందా లేదా, లేదా కండరాల వ్యవస్థలనే ఉందా అనేది మనం చూసుకోవాలి. ఆ ఎక్స్రేలో మీరు ఏ గ్రేడ్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది కూడా తెలిసిపోతుంది. అంటే కరెక్ట్ అయినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఎక్స్రే చూసే మీకు చెప్పేస్తారు. MRIలో అవన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఎర్లీ ఫోర్త్ గ్రేడ్లో కూడా మీకు ఆపరేషన్ లేకుండా ఆయుర్వేద చికిత్సలు చేయొచ్చు. ఫోర్త్ గ్రేడ్ ఉండి అసలు మీకు కాలు కూడా వెనుకకి మళ్ళడానికి కష్టమవుతుంది, వెనుకకి ఫోల్డ్ చేయడం కష్టమవుతుంది అంటే ఆ స్టేజ్లో సర్జరీలు అవసరం. లేదా యూరిన్ మీద, మోషన్ మీద కంట్రోల్ తప్పుతుంది, అసలు మీరు నడవలేకపోతున్నారు అనే కండిషన్లో సర్జరీలు అవసరం. సర్జరీ లేకుండా ఆస్టియోఆర్థరైటిస్ని తగ్గించుకోవచ్చు. ఇప్పటికీ 100,000కు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలు కూడా అవాయిడ్ చేసిన ఘనత వర్ధన్ ఆయుర్వేద. అది డెఫినెట్గా మేము మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మా స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. రవికుమార్ గారు, ఏం మీ సమస్య? సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ ఏమీ వినవట్లేదు, గాలి సౌండ్ తప్ప. రవికుమార్ గారు, మీరు నేరుగా కాల్ లో మాట్లాడండి. మెడ నొప్పి,
వెన్ను నొప్పి. ఓకే, ఎప్పటి నుంచి అండి? మందులు ఏమైనా వేసుకుంటున్నారా? సార్ ఒకసారి మిమ్మల్ని చూడాలి, లేదంటే మీకు ఏ స్టేజ్ లో ఉన్నారనేది తెలుసుకుంటే నేను కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయడానికి లేదా మీకు చెప్పడానికి వీలవుతుందండి. రైట్, కాల్ ఉన్నారండి. చందన గారు, ఏంటి మీ సమస్య? బ్యాక్ పెయిన్ అండి, నాకు 1 ఇయర్ నుండి. అమ్మా. ఆ సార్ చెప్పండి అమ్మా. ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది సార్, 1 ఇయర్ నుండి బ్యాక్ నుండి భుజం సందులోకాలు మెడకి వస్తుందండి. ఓకే, ఏం పని చేస్తుంటారమ్మా? ఏం లేదండి, ఇంట్లోనే ఇంకా పిల్లల్ని చూసుకోవడం. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఎంత అమ్మా ఏజ్? నాకు 25 ఉంటాయండి. 25 పిల్లలకి? పిల్లలకి, పిల్లలకి 4 ఇయర్స్ ఒకరికి, 6 ఇయర్స్ ఒకరికి. ఎత్తుకోవాల్సి వస్తుందా ఇప్పుడు కూడా వాళ్ళని ఏమన్నా? చిన్న బాబుని అయితే అప్పుడప్పుడు ఎత్తుకోవాల్సి వస్తుందండి. ఓకే, ఎప్పుడైనా కింద పడ్డారా అమ్మా, దెబ్బ తగిలిందా? అంటే నాకు పెయిన్ వచ్చినాక ఒకసారి పడ్డా ఇంట్లో. ఓకే, ఎక్స్రేలు ఎంఆర్ఐలు ఏం చేయించుకున్నారా? డాక్టర్కి ఏమైనా చూపించుకున్నారా? తీసుకున్నానండి, ఎక్స్రే తీసుకున్నా, ఎక్స్రే లో ఏం తెలియకపోతే మళ్ళీ ఎంఆర్ఐ తీసుకున్నా. ఏమన్నారు? ఎంఆర్ఐ లో కొంచెం చిన్న ప్రాబ్లము, అది 2 దాంట్లో కొంచెం నరం ప్రెస్ అవుతుంది అన్నారు. అమ్మా ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఎంఆర్ఐ లో చేంజెస్ వచ్చాయి అని అంటే 4 స్టేజీలు ఉంటాయమ్మా డిస్క్ లో. మెడలో చేంజెస్ వచ్చినా, నడుములో చేంజెస్ వచ్చినా, మొదటి స్టేజ్ లో ఒక్క నడుములో మెడలో మాత్రమే నొప్పి వస్తుంది. ఆ స్టేజ్ లో మీకు పెయిన్ కిల్లర్లు కూడా అవసరం లేదు. 2వ స్టేజ్ లో మెడలో నడుములో నొప్పి కాస్త మెడ నుంచి భుజం దాకా వస్తుంది, నడుములో వచ్చింది తొడల దాకా మీకు నొప్పి పాకుతూ ఉంటుంది. ఆ స్టేజ్ లో నొప్పి గోళీ కంపల్సరీ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 3వ స్టేజ్ లో మెడలో వచ్చిన నొప్పి, చేతులకి తిమ్మిర్లు పోట్లు మంటలు వస్తాయి, నడుములో వచ్చిన నొప్పి కాలంతా పాకే సయాటికాగా మారుతుంది. ఆ స్టేజ్ లో మీరు నొప్పి గోళీ వేసుకున్నా పనిచేయదు. 4వ స్టేజ్లో మీరు దగ్గినా తుమ్మినా నవ్వినా పడుకొని పక్కకు జరిగిన తిరగాలనుకున్నా షాకులతో కూడుకున్నటువంటి నొప్పి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం యూరిన్ మీద మోషన్ మీద కూడా కంట్రోల్ కోల్పోతారు. అలాంటి దశలో మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. 1st, 2nd, 3rd stage లో కూడా, ఎర్లీ 4th stage లో కూడా సర్జరీ లేకుండా ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్స పద్ధతుల ద్వారా ఇప్పటికీ 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాం. 3 లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేశాం. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకుని రండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తామమ్మా. రైట్, కాల్ ఉన్నారండి. ప్రభాకర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. నా పేరు సదాశివ్ అండి. సార్ చెప్పండి. మరి నాకు వయసు 66 సంవత్సరాలు అండి. ఓకే. నేను కొంచెం వెయిట్ ఎక్కువేను సార్. 66 సంవత్సరాలు వయసు. ఎంత వెయిట్? ఎంత వెయిట్ వచ్చేసి 105 అట్లుంటానండి. ఓకే. మోకాళ్ళు ఎప్పుడు బాగా వచ్చినాయి అండి. నేను అంతకుముందు కండక్టర్ చేసే ఉద్యోగం. ఓకే. కండక్టర్ చేసి రిటైర్డ్ అయ్యాను. 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళు ఎప్పుడు వచ్చినాయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మంగళగిరి. మంగళగిరి, ఓకే. సార్ ఒక పని చేయండి, విజయవాడలో మన బ్రాంచ్ ఉంది, ఒకసారి అక్కడికి విజిట్ చేయండి. డాక్టర్ గారు ఉంటారు, మిమ్మల్ని చూస్తారు, మీ సివియారిటీ ఎంత ఉంది అనేది తెలుసుకుంటారు. నిజంగా మీకు సర్జరీ అవసరం ఉంటే వెంటనే అక్కడికక్కడే చెప్పేస్తాము, ఇది సర్జికల్ కేసు, మేము చేసే కేసు కాదని చెప్పేస్తాము. ఒకవేళ సర్జికల్ కేసు కాకపోతే డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చండి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా మీకు ఏం చేయగలము అనేది మాత్రం చెప్పి దానికి తగ్గట్టుగా చికిత్స కూడా చేసి పంపించడానికి ప్రయత్నం చేస్తాం సార్. రైట్, మరో కాల్ ఉన్నారు. రైట్ సాహెబ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. మేడం నాకు కాలు మెడ నొప్పి ఉంది మేడం. ఎప్పటి నుంచి అండి? నాకు సుమారు 4-5 సంవత్సరాలు అయింది సార్. మరి ఏమైనా మందులు వేసుకుంటున్నారా? ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు దాన్ని? చూపించుకున్నాను సార్, డబ్ల్యూసీ ట్రామ్ డాక్టర్ దగ్గర చూపించుకున్నాను, ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో చూపించుకున్నాను సార్. ఒక పని చేయండి, రేపు నేను కర్నూలులో ఉంటాను, కర్నూలుకి రండి, నేను చూస్తాను మిమ్మల్ని. ఎంతవరకు ట్రీట్మెంట్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది నేను వెంటనే అవసరం అనుకుంటే మందులు ఇచ్చేసి పంపిస్తాను. రేపు ఉంటాను నేను, కర్నూలులోనే ఉంటాను, అక్కడికి రండి. రైట్. కాలర్స్ చాలా మంది సయాటికతో సమస్యతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు కనిపించింది. అసలు ఎందుకోసం సార్ సయాటిక అనేది?
ఇర్రెగ్యులర్ సిట్టింగ్ పోస్చర్స్ అనేవి మెయిన్గా ప్రాబ్లం అండి. అట్ ద సేమ్ టైం మన బాడీ వెయిట్ కంట్రోల్లో లేకపోతే కూడా వస్తుంది. ఇదే కాకుండా స్ట్రెస్ కూడా కారణమే. అండ్ మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్ కంటెంట్ లేకపోవడం కూడా కారణమే. ఈ కాలంలో ఎవరు చూసినా జీరో ఫ్యాట్ డైట్ అని పోతూ ఉన్నారు. సో జీరో ఫ్యాట్ తీసుకుంటే మన బ్రెయిన్ మొత్తం 2.5 కిలోల వెయిట్ ఉన్నటువంటి బ్రెయిన్ మొత్తం తయారైంది ఫ్యాట్ తోటే, నరాల వ్యవస్థ తయారైంది కూడా ఫ్యాట్ తోటే. అలాంటి ఫ్యాట్ని మనం వదిలేసి దానికి న్యూట్రిషన్ పెట్టాలంటే ఫ్యాటే కదా అండి తినాల్సింది. మీరు నెయ్యి తినకుండా, కరెక్ట్ అయినటువంటి నూనెలు తినకుండా, మొత్తం చిప్స్ ఇవన్నీ డ్రై ఫ్రైడ్ ఐటమ్స్ తింటే మరి దానికి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ కూడా రేపు పొద్దున మా పేషెంట్లు కావాల్సిందే ఒకవేళ ఇలాంటి డైట్ ఫాలో చేస్తే. సో మా దగ్గరికి రాకూడదు అని అనుకుంటే మంచి న్యూట్రిషన్ తినండి, మంచి ఆహారం తీసుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి స్పిరిచువల్గా మంచిగా ఉండండి అండ్ పీస్ఫుల్ లైఫ్ మెయింటైన్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వెన్నునొప్పికి సమస్యకు పరిష్కారం తెలిపినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.